రెడ్డి తెలంగాణ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత పలువురు నాయకుల చేరికలు జరుగుతున్నాయి. తెలంగాణలో చరిష్మా ఉన్న నేతలను కాంగ్రెస్ లోకి చేర్చుకొని మరింత బలపడాలని కాంగ్రెస్ భావిస్తుంది. భూపాలపల్లి జిల్లాలో కీలక రాజకీయ నాయకుడిగా ఉన్న గండ సత్యనారాయణరావు అతని అనుచరులతో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా తాను రాలేకపోతున్నానంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. నాంపల్లి కోర్టులో కేసు 2 గంటలకు ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది. అక్కడ నేను భూపాలపల్లి నియోజకవర్గానికి నేను ఇన్చార్జ్. నిన్న రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఫోన్లో నాతో మాట్లాడిండు, కానీ రేవంత్ రెడ్డి పీసీసీ కూడా నేను చెప్పడం జరిగింది. ఈరోజు నాకు ఈరోజు నాంపల్లి కోర్టులో కేసు 2 గంటలకు ఉంది. ఈరోజు జడ్జిమెంట్ కూడా ఉంది అది ఒక కేసులో. ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా అంటే 2 రోజులకు ఒకసారి కేసులు పెట్టడం జరుగుతుంది. కొంత ఫైనల్ స్టేజ్లోకి వచ్చింది, కొన్ని జడ్జిమెంట్ల కొంత ఎగ్జామినేషన్ కొంత ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. అందుకని ఈరోజు నేను ఇన్ఛార్జ్ అయినప్పటికీ కూడా భూపాలపల్లికి రాలేకపోతున్నా. ఇది పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అట్లాగే మన శ్రీధర్ బాబు గారితో కూడా మాట్లాడడం జరిగింది, ఎందుకంటే ఆయన జిల్లాకు సంబంధించి కాబట్టి. శ్రీధర్ బాబు శాసనసభ్యుడు మాజీ మంత్రి కూడా నేను ఈరోజు నాంపల్లి కోర్టులో కేసు ఉంది, జడ్జిమెంట్ రాలేకపోతున్నా అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే, అంటే ఇన్ఛార్జ్ కాబట్టి మీడియా మిత్రులు ప్రధానంగా తెలవాలి.